చిత్తూరు జిల్లా పొంగునూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాగండ్లపల్లిలో బీసీవై పార్టీ ప్రచారం కొనసాగిస్తుండగా ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రామచంద్ర యాదవ్ క్యాన్వాయ్పై వైసీపీ నేతలు దాడి చేశారని రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు. దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని అక్కడున్న వ్యక్తుల్ని చెదరగొట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. హరిబాబు, చిత్తూరు జిల్లా పొంగునూరు ప్రాంతం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో పెద్దిరెడ్డి మనుషులకు సంబంధించి వేరెవరు కానీ ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించకూడదు అనేది ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ నేపథ్యాలనే రామచంద్ర యాదవ్ గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి మంత్రి పెద్దిరెడ్డిపై కొంత అంటే అతనికి కొంత బలం తగ్గించే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రామచంద్ర యాదవ్ ఇటీవల కాలంలో కొంత యాక్టివ్ గా పనిచేస్తూ బీసీవై భారత యోజన పార్టీని స్థాపించి ఆ పార్టీ ద్వారా మొత్తం అందరినీ సమైక్యం చేస్తూ ఆ పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించేందుకు తానొక్కనే సమర్థుడంటూ అతను ప్రచారం చేస్తూ ముందుకిస్తున్న పరిస్థితుల్లో అతను ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమాన్ని అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాటిని అడ్డుకోవడం అతని ఇంటికే పరిమితం చేసేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే తాజాగా నిన్న ఆయన భారీ ఎత్తున నామినేషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది ఎన్నికలకు సంబంధించి. అయితే ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం చేపడుతున్న నేపథ్యంలోనే పల్లెలకు వెళ్ళిన తర్వాత అతని కాన్వాయ్పై వైకాపాకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు దాడులు చేయడం, అక్కడ ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ మనుషుల్ని కూడా చెదరగొట్టే పని చేస్తున్న పరిస్థితుల్లో రామచంద్ర యాదవ్ తనను ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం ఎన్నికల నియమ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ కూడా పోలీసు అధికారులు చోదించి చూస్తున్నారు, ఎన్నికల ప్రచారం సజావుగా జరగనికంటే అడ్డుకుంటున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు రామారావు. రైట్ హరిబాబు. ఈరోజు ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడానికి మనం ఉదయం బయలుదేరితే ఈరోజు కొంతమంది పరంబోతులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే అదేవిధంగా మన వాళ్ళ మీద మన వాహనాల మీద దాడి చేస్తే ఈరోజు పోలీసులు మనల్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఈరోజు మనకు షెడ్యూల్ ఉంది కాబట్టి మనం అనుకున్న విధంగా గ్రామాలకు వెళ్తామో ఖచ్చితంగా ఎవరైతే చిల్లర వేషాలు వేశారో వాళ్ళకి బుద్ధి చెప్పేది మాత్రం ఖచ్చితంగా చెప్తానని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను.